అంటే శక్తిలోలు పిచ్చోళ్ళు బట్టలు కట్టుకో బట్టలు ఇడిచేసి ఉరికిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పాకాలంలో. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మాకు ఈ గుడిని చూస్తే భయంకరంగా అయ్యో ఇందులో ఏమున్నావో ఏమున్నా కానీ భయపడకుండా తిరుగుతుంటుంది. చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటూ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. కానీ ఆ చెట్టు మీద దయ్యం ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. గజ్జల మోత, చిన్నపిల్లల అరుపులు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయంటూ చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వీటన్నిటిని కొట్టిపడేస్తారు, అలాంటివి ఏం లేవంటూ కొట్టిపడేస్తారు. ఈ సృష్టిలో దైవశక్తిని మించింది ఏది లేదంటూ చాలా మంది అంటూ ఉంటారు. మరికొందరు మాత్రం దైవశక్తి ఉందంటే అక్కడ దుష్టశక్తి కూడా ఉంటుందంటూ మరికొంతమంది వాదిస్తూ ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఈ సృష్టిలో దేవుడికి మాత్రమే స్థానం ఉందంటూ చాలా మంది విశ్వసిస్తారు. లేదు లేదు, దేవుడు ఉండడంటే అక్కడ దయ్యం కూడా ఉంటుందని నమ్మే వాళ్ళు కూడా మనకు అనిపిస్తూ ఉంటారు. దయ్యం లేదు, భూతం లేదు అంటూ కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు, నాస్తికులు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం వింటే ఈ రెండు ఉన్నాయేమో అన్నంతగా మనకు ఒక ఆలోచన కలుగుతుంది. రైట్, ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. 200 ఏళ్ల చరిత్ర గల ఈ గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర గలటువంటి ఈ ఆలయం మనకు అనిపిస్తూ ఉంది. ఈ ఆలయం వచ్చేసి ఆర్నకొండ గ్రామంలో కులే ఉన్నది. ఇది వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర గల ఆలయం ఇది. 150 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో ఈ గ్రామానికి చెందినటువంటి పూజారి, హనుమంతు అనే పూజారి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇక్కడి గ్రామస్తులు చాలామంది వచ్చి ఇక్కడ దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. అయితే కొన్ని రోజుల తర్వాత హనుమంతు అనే పూజారి కాళికామాత విగ్రహాన్ని, కాళికామాత అమ్మవారిని విగ్రహాన్ని ఈ గుళ్ళో తీసుకొచ్చి గుడి లోపల ఆ అమ్మవారిని ప్రదర్శించారు. దాని తర్వాత ఇప్పుడే మీకు ఒళ్ళు గగురు పొడిచే విషయాలు మీకు చెప్తాను. పూజారి కాళికామాత దేవిని, అమ్మవారిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, గ్రామస్తులు చాలామంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళు, అమ్మవారి దర్శనం చేసుకొని వారికి ఉన్న కష్టాలు చెప్పుకునేవాళ్ళు. హనుమంతు అనే పూజారి కూడా కాళికామాత దేవి, అమ్మవారిని ప్రతిష్ఠించిన అనంతరం ఇక్కడ చాలామంది తమ బాధలు చెప్పుకునేదానికి వచ్చేవారు భక్తులు. అంటే ఓన్లీ తమ సమస్యలే కాకుండా భూత పేత పిశాచ అటువంటి ఏవైతే వాళ్ళు బాధపడుతూ ఉంటారో, రాత్రి దయ్యాలకు భయపడి ఉలిక్కిపడి లేస్తుంటారో, దుష్టశక్తులకు సంబంధించినటువంటి కళలు వచ్చి భయపడుతుండేవారో, అలానే మతి స్థిమితం లేని వారు ఉంటారు, అలానే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉంటారు, అలాంటి వారు అందరూ ఈ ఆలయానికి వచ్చేవారు. ఆ అందరికీ పూజారి హనుమంతు వారికి పూజలు చేసి పని పంపించేవారు. అయితే ఎవరైతే ఇక్కడికి వాళ్ళ సమస్యల కోసం వచ్చేవారు ఉంటారో, ఇక్కడ పూజలు చేసిన అనంతరం వారి సమస్యలు తీరడంతో ఈ వార్త గ్రామం నుండి మండల కేంద్రం, మండలం నుండి జిల్లా, జిల్లా తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత రాష్ట్రం దాటి
పక్కా రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వరకు చేరింది. అప్పటి వరకు ఈ ఆలయ ప్రాంగణంలో కేవలం గ్రామస్తులు మాత్రమే వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే పూజారి కాళికామాత అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ వారికి అన్ని రకాల పూజలు చేసిన తర్వాత ఈ ఆలయం కిక్కిరిసిపోయింది. ఊహించినంత జనం ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. అయితే వారందరికీ పూజారి పూజలు చేసేవాడు. ఎంతమంది వచ్చినా వారందరికీ హనుమంతు అనే పూజారి వారందరికీ పూజలు చేసి వారిని పంపించేవారు. చాలామంది కూడా ఆర్నకొండ చుప్పదండిలో ఉన్నటువంటి ఆర్నకొండ కాళికామాత వేణుగోపాల స్వామి ఆలయంకు వస్తే మా కష్టాలు తీరుతాయనంతలా ఈ ఆలయం అనేది అంత ప్రభావితం చేసింది. ఎప్పుడైతే ఆర్నకొండలోని వేణుగోపాల స్వామి కాళికామాత ఉన్నటువంటి ఆలయంలో తమ సమస్యలు తీరుతాయంటూ ఆ నోట ఈ నోట పాకి జనాలు రావడంతో ఈ ఆలయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పేరు మారుమోగింది. మీరు చూసుకోవచ్చు విజయస్లో ఇదే వేణుగోపాల స్వామి విగ్రహం. ఇదే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన విగ్రహం. అంతకుముందు కేవలం ఈ విగ్రహం మాత్రమే ఈ ఆలయంలో మనకు కనిపించేది. 15 సంవత్సరాల కింద హనుమంతు ఈ ఆలయంలో నిరంతరం పూజలు చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు పూజలు చేస్తుండే హనుమంతు అనే పూజారి 15 ఏళ్ల క్రితం ఆరోగ్య సమస్యలతో మరణించాడు. ఆ మరణించిన అనంతరం గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయం మూతబడిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం వైపు చూసిన వాళ్ళే లేరు. మీరు చూడండి, ఎప్పుడైతే హనుమంతు అనే పూజారి చనిపోయాడో ఆరోగ్య పరిస్థితి బాగలేక, అప్పుడు ఈ ఆలయానికి తాళం పడిందంటే ఇప్పటి వరకు ఈ తాళాన్ని ముట్టుకునే వాళ్ళే లేరు. ఈ తాళాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన వారు ఎవరూ లేరు. హనుమంతు అనే పూజారి మరణ అనంతరం ఈ మూత పడిపోయిన తర్వాత ఈ తాళాన్ని తీసే సాహసం ఎవరూ కూడా చేయలేదు. దుష్టశక్తులు, దైవశక్తి ఎక్కడ ఉంటే అక్కడ దుష్టశక్తులు రావంటూ చాలా మంది అంటూ ఉంటారు. దైవశక్తి అక్కడ ఉంటే ఆ దరిదాపుల్లోకి దుష్టశక్తి అనేది రాదు అని అంటూ ఉంటారు. అలాంటిది దైవశక్తి ఉన్నటువంటి ఈ ఆలయంలో దుష్టశక్తులు ఉన్నాయంటూ గ్రామస్తులు ఈ ఆలయం వైపు రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం కాదు, మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఈ ఏరియాలో రావడానికి కూడా చాలా మంది భయపడిపోతుంటారు. అసలు వేల మంది సమస్యలతో ఈ ఆలయానికి వచ్చే వారి భక్తులను తీర్చినటువంటి ఈ కాళికామాత ఆలయం ఇప్పుడు ఎందుకు దుష్టశక్తులు ఉన్నాయంటూ భయపడుతున్నారు? ఇదే ఈ ఆలయానికి ప్రధాన దారి. ఈ ఆలయంలో నిరంతరం పూజలు చేస్తూ ఉండే హనుమంతు అనే పూజారి మరణంతో ఈ ఆలయానికి దర్శనం కాదు కదా, ఇటు సైడు వచ్చేవారే కరువు అయిపోయారు. 15 ఏళ్ళుగా ఈ ఆలయానికి ఎవరు రాకపోవడంతో చూసుకోండి, తులసమ్మ చెట్టు దీనికి నీళ్లు పోసేవారు కూడా కరువు అయిపోయి చెట్టు మొత్తం ఎండిపోయింది. మామూలుగా తులసమ్మ చెట్లు ఎండిపోయి ఉంటే, ఎక్కడైనా కూడా తులసమ్మ చెట్టు ఎండిపోయే రకంగా ఉంటే చాలా మంది భయపెడుతుంటారు. ఆలయ పరిసరాలు మీరు చూసుకోండి, వర్షం పడినా దుమ్ము పడినా ధూళి పడినా దీన్ని ఇక్కడ క్లీన్ చేసేవారు ఎవరు లేరు. ఆలయ గోడలు చూసుకోండి, ఇక్కడైనా ఆలయం మనకు కొంచెం కనిపోయే కానీ మనం దానికి సున్నం వేయడం రంగులు వేస్తూ దానికి కొంచెం ఆలయాన్ని మనం సుందరంగా కనిపించేలాగా చేస్తాం. అలాంటి ఆలయం గోడలు పగిలిపోయినా కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఈ ఆలయానికి రావడానికి ఈ ఏరియా గుండా వెళ్ళడానికి కూడా భయపడేటువంటి ఈ గుళ్ళో ఇటీవల ఈ మధ్య కాలంలో ఒక పూజారి వస్తూ అప్పుడప్పుడు వస్తూ ఈ ఆలయంలో పూజలు చేస్తున్నాడంట. ఆ పూజారి ఎవరో కాదు, గతంలో ఇక్కడ ఎవరైతే ఆ పూజలు చేశాడో హనుమంతు అనే పూజారి యొక్క
శిష్యుడు అని చెప్పేసి చెప్పాడంట. ఎన్నో దుష్ట శక్తుల్ని పారదోలేనటువంటి ఈ వేణుగోపాల స్వామి ఆలయంకి రావడానికి జనాలు ఎందుకు భయపడుతున్నారు? పూజారి మరణం తర్వాత జనాలు ఈ ఆలయానికి రావడానికి ఎందుకు అంతలా జంకుతున్నారు? ఒకసారి వారి మాటలను విందాం. అంటే శక్తిలోలు పిచ్చోళ్ళు బట్టలు కట్టుకో బట్టలు ఇడిచేసి ఉరికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాలంలో ఉరికిండో పట్టుకొచ్చి కూడా పూజ పునస్కరణ చేసి దాన్ని బయటకు వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన బయటకు వెళ్ళి వెళ్ళగొడుతుండే ఈ అందరూ అబ్బాయి చేస్తుంటే కొన్ని నెలలు కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చారు మంచిగానే. అది మళ్ళీ సంవత్సరం గుడి చుట్టూ పూజలు పునస్కరణలు ప్రతి ఏడాది కూడా చేస్తుండే. ఏం చేస్తుండే సంవత్సరం ఒకసారి భక్తులందరూ అందరూ అచ్చు ఊరు అందరూ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఎవరు ఇష్టం వాళ్ళు అచ్చుకుంటే కొట్టుకుంటే ప్రతి ఏడా చేస్తుండే. అది అది కూడా ఇక కొన్ని సంవత్సరాల తర్వాత దీనికి ఏం చేయాలి? వేణుగోపాల స్వామిని విగ్రహం కావాలి అది కావాలంటే రామాడుకు పోయి నేను మాట ఏంటని పోయి పోయి చేయించుకుని మాటిచ్చి భయానిచ్చి మాటలిచ్చి తీసుకొచ్చి మళ్ళీ తయారైనాక మేమే పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టాం. పెట్టినాక గడ సమ్మాన్ని కూడా తయారు చేసి పెట్టాం. ఇక ఉన్నాడు ఓపెన్ చేసినాడు ఈ ఆకాంక్షలు వాళ్ళైతే పబ్లిక్ అయితే మంచిగానే ఉన్నారు. ఎలాంటి డోకా లేకుండా ఉన్నాయి. నేను 1960 చిల్లర అప్పుడు మేము చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మాకు ఈ గుడిని చూస్తే భయంకరంగా అయ్యో ఇందులో ఏమున్నావో ఏమున్నదో అని భయపడకుండా తిరుగుతుంటుంది. ఇక జాజరి ఆ కోళ్ళలు ఆడుకుంటూ వచ్చి ఇక్కడ కాలు పెట్టుకున్నాడు ఆ 10 మంది వచ్చి అత్తనే ఈ జాగాకు నిల్చుంటుంటుంది కానీ అప్పుడు భయంకరంగా అనిపిస్తుండే ఏ లోపల ఏమున్నాయో. ఒక్కలైతే లోపలికి వచ్చే అంత ధైర్యం ఎవరికి రాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాతనే ఈ హనుమంతానేటి ఆయన వచ్చేదాకా పాడుపడి ఉండే ఆయన వచ్చి ఆయన ఎక్కడి నుంచో కొంచెం అదోటి ఇదోటి ఏంటి మన కాళికామాత భక్తుని నేనని ఆయన ఒక భక్తిలో ఉండి ఆ స్వామి పూజ చేసుకుంటూ కాళికామాత పూజ ఏము ఈ కాళికామాత అనేది కూడా ఉండాలని ఆయన పూజలు చేసినప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చుడు బాగవుడు పోవుడు అంతా ఉండి ఉండి ఆయనకు అనారోగ్యం అయిన తర్వాత ఆయన అనుకోకుండా అకస్మాత్తుగా పోయిండు. పోయిన నుంచి మళ్ళీ మూతబడి ఉన్నది. ఓవైపు ప్రపంచం శాస్త్ర విజ్ఞానం వైపు అడుగులు వేస్తుంటే టెక్నాలజీ రోజు రోజుకు అప్డేట్ అవుతుంటే ఇదిగో దయ్యం అంటూ జనం రాని పరిస్థితి మనం ఈ గ్రామంలో చూసుకోవచ్చు. ఇక్కడ జనం చెప్తుంది ఒకటే, గుడిని పునః ప్రారంభించడం మాకు ఇష్టమే సార్, ఇక్కడ ఉన్న నాయకులు దేవాదాయ శాఖలు స్పందించి ముందుకొస్తే ఈ ఆలయాన్ని మేము పునర్నిర్మించుకొని ఇందులో మేము రోజు దైవ దర్శనం చేసుకున్నామంటగా చెప్తున్నారు. గ్రామం అంతా మద్దతు మీకు ఇస్తాము, మాకు ఈ ఆలయాన్ని ఓపెన్ చేయమంటూ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తూ ఉంది. కరీంనగర్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో దయ్యం అంటూ జనాలు ఇంతలా భయపడుతుంటే జన విజ్ఞాన వేదిక సభ్యులు ఏమైపోయారు? దేవులు లేరు దయ్యాలు లేవు అంటూ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి నాస్తికులు ఏమైపోయారు? మెట్రో నగరాలకు ధీటుగా నిలుస్తున్నటువంటి కరీంనగర్ కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి ఆచారాలు వ్యవహారాలు జనాలు ఎలా నమ్ముతారో అసలు మీ ఊహకే వదిలేస్తున్నా. వెంటనే స్పందించి ఈ ఆలయాన్ని మరొకసారి పునర్నిర్మించి దీనికి పునర్వైభవం తీసుకొస్తే ఇలాంటి అపోహలు ఇలాంటి అనుమానాలు ఇప్పటికీ జనాలు గ్రామాలస్తులో ఇప్పటికీ మూఢనమ్మకాలను చాలా విశ్వసిస్తుంటారు. ఇలాంటివి మనం ముందుకొచ్చి దీనికి ఏదో ఒక సొల్యూషన్ చేయకపోతే మనం వాటి నమ్మకానికి ఆర్థం పోసినట్టు అవుతుంది. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్ సుమన్ టీవీ ఆనకొండ నుండి. అంటే శక్తిలోలు పిచ్చోళ్ళు బట్టలు కట్టుకో బట్టలు ఇడిచేసి ఉరికిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కాలంలో. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మాకు ఈ గుడిని చూస్తే భయంకరంగా అయ్యో ఇందులో ఏమున్నావో ఏమున్నదో అని భయపడకుండా తిరుగుతుంటుంది.